Hello my dear students, welcome back to Vichita Rajkumar YouTube channel. I am here to explain about the model question paper for the MLT second year students in paper 3 in the subject of the pathology in Telangana state in 2019. Okay, marik sari hi andi, ee roju manam MLT second year chadugutunna Telangana vidyarthulandarki kuda useful ayye okay support ga unde model question paper పెథాలజీ థర్డ్ పేపర్ నుండి ఈరోజు డిస్కస్ చేసుకున్న ముఖ్యంగా సెకండ్ ఇయర్ వారికి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే. ఓకే, సెక్షన్ ఏ సెక్షన్ బి. సెక్షన్ ఏ 10 ప్రశ్నలకు అటెంప్ట్ చేయాలి, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రక్తపోత తయారీ పద్ధతుల పేర్లు రాయండి, జిమ్స్ స్టెన్ సంఘటన గురించి రాయండి, హీమో పారాసైట్లు అనగానేమి ఉదాహరణ ఇవ్వండి, ఏఈసీ యొక్క సాధన విలువలు తెలపండి, ఆస్మాసిస్ అనగానేమి, పీటీ మరియు ఏపీటీలను విస్తరించండి, బఫీ కోట్ అనగానేమి, ఎల్జీ కన్ సూత్రం రాయండి, కౌల్టర్ కౌంటర్ సూత్రం రాయండి, హిస్టోపెథాలజీ అనగానేమి. ఓకే, మనం ఇప్పటివరకు 10 క్వశ్చన్స్ చూసాం కదండి. మీరు ఒక్కసారి మీరు ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళారు లేదా ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు అనుకుంటే వెంటనే మీరు చదివే పిల్లలు పాస్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. ఓకే, పాస్ అయ్యకపోయినా పర్వాలేదు, మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ రికార్డుల క్వశ్చన్స్, ఆన్సర్స్, ఓకే అదేవిధంగా యూనిట్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాను. కంపల్సరీ మీరు చూడండి, మీరు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే పాస్ అవ్వాలి కంపల్సరీగా ఓకే అని అనుకున్న వాళ్ళకి నా ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేజ్కి వెళ్ళలేకపోయిన వాళ్ళకి అందరికీ అన్ని విషయాలు అందుబాటులో ఉండేందుకు ఈ చెవిచిత రాజ్కుమార్ ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ట్రస్ట్ మీ, ఇఫ్ యూ విల్ సబ్స్క్రైబ్, ఇఫ్ యూ ఫాలో మై ఛానల్, డెఫినెట్లీ యూ విల్ పాస్. ఓకే, ఐఎమ్ గివింగ్ 100% అష్యూరెన్స్, బట్ యూ హ్యావ్ డూ ద హార్డ్ వర్క్. ఓకే, మీరు ఇంట్లో ఉండి కూడా అయ్యో నేను కాలేజ్కి వెళ్ళలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అందరికీ మంచి గుడ్ విల్ అని అందిస్తూ ఉంటాను. ఓకే, మీరు అడిగిన ప్రతి స్టూడెంట్స్ కామెంట్ చేసిన ప్రతి దానికి నేను యాక్టివ్గా ఓకే కాల్ బ్యాక్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు లీడ్ ఎ లైఫ్ ఇన్ సక్సెస్ఫుల్ వే. ఓకే, చదువు అనేది చాలా ప్రాముఖ్యత, చదువు అనేది చాలా విలువ కలిగింది, చదవడం ద్వారా మన జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఓకేనా, అందుకని మీకోసమని ఒక 2 మినిట్స్ డిస్కషన్ పక్కకు పెట్టి ఈ వివరణ అనేది ఇస్తున్నాను. సో సారీ ఫర్ దట్, ఎందుకంటే కొంతమందికి బోర్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే వీడియో లెంత్గా లేదు, చిన్నగానే ఉంది, కాబట్టి మాట్లాడాలనుకున్నాను మీతో. ఓకే, 10 క్వశ్చన్స్ చూసాం కదండి, ఇది కూడా మీరు వెంటనే పేపర్ తీసుకొని నోట్ చేసుకొని ఈ 10 క్వశ్చన్స్ ఈ 1 డేలో కంప్లీట్ చేయాలి. అలాంటి ఒక కమిట్మెంట్తో మీరు ప్రిపేర్ అవ్వండి. ఒక ప్లానింగ్ అనేది ఉంటే, ఒక గోల్ అనేది మీకుంటే, ఆ గోల్ను రీచ్ అవ్వడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తారు, కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు. డైలీ మీకు ఏదో ఒక విధంగా మీకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నారు, చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, మనం సెక్షన్ బి క్వశ్చన్స్ చూద్దాం. డిఎల్సీ విధానం రాయము, మలేరియా పరాణజీవి యొక్క బాహ్య స్వరూపం వివరించండి, సికిల్ సెల్ ప్రాముఖ్యతను వివరించండి, డ్యూక్ పద్ధతి ద్వారా బ్లీడింగ్ టైం లెక్కించే విధానం వివరించండి, మైక్రోటోమ్ కత్తులను పదును పెట్టు విధానం రాయండి, ఏబీఓ మరి ఆర్హెచ్ రక్త వర్గాలను కనుగొనే విధానంను స్లైడ్ పద్ధతి ద్వారా వివరించండి, ప్యాస్ స్టెయిన్స్ వివరించండి, డీకాల్సిఫికేషన్ అనగానేమి దాని విధానం వివరించండి. సో ఇవన్నీ 8 క్వశ్చన్స్ ఇచ్చాం కదా సెక్షన్ బిలో, 8 నుంచి మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 5 మాత్రమే, ప్రతి ప్రశ్నకు 6 మార్కులు, 6 × 5 30, సెక్షన్ ఈలో 20, సెక్షన్ బి 30, ఓవరాల్గా 50 మార్క్స్, పాస్ మార్క్స్ 18, చాలా ఈజీగా పాస్ అవుతారు. ఓకేనా, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్గా మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఓనర్ కూడా రాసుకోవడానికి ఈజీగానే ఉంటుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చదవకుండా ఏం రిఫర్ చేయకుండా మీరు వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టింది వేస్ట్ అవుతుంది, కాబట్టి అలాంటిది ఏం లేకుండా ఎలాగో ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కూడా అయిపోవాలనుకుండా కొంచెమైనా ఇప్పటికి లేట్ చేయకుండా హార్డ్ వర్క్ చేయండి. డైలీ 1-2 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్ చదువుతూ ప్రాక్టీస్ చేయండి. ఒక ప్లానింగ్ అనేది ఉండడం ద్వారా మీకు మైండ్ అనేది డైవర్ట్ అవ్వదు. చదవాలి, పాస్ అవ్వాలి, నేను జాబ్ చేయాలి, మా పేరెంట్స్కు సపోర్ట్గా ఉండాలని అనుకున్న వాళ్ళు ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం ప్రారంభించండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చుతుంది నేను అనుకుంటాను. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఓవర్గా అయింది, ఎందుకంటే మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి నేను వేరే ల్యాగ్ చేశాను టాపిక్ అనేది, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయాలి, కానీ చెప్పాలనిపించింది, ఎందుకంటే మీరు వినకపోయినా ఎంతో కొంతమంది 10లో అట్లీస్ట్ 2 మెంబర్స్కి యూస్ఫుల్ అయిన 2 మెంబర్స్ చేంజ్ అయినా ఐఎమ్ సో హ్యాపీ.
విలువైన వాక్యాలు అనేవి అందరికీ అందుబాటులో ఉండవు, కాబట్టి ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఒక మీ యొక్క గమ్యాన్ని రీచ్ అవ్వడానికి ఈ యొక్క విలువైన వాక్యాలు అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా 3 క్వశ్చన్స్కి సంబంధించిన 3 మోడల్ క్వశ్చన్ పేపర్ సంబంధించినవి అన్నీ చెప్పాను కదా, ఇంకా లేట్ చేయకుండా 3 క్వశ్చన్ పేపర్స్ డైలీ 10 క్వశ్చన్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ నుండి 3 మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కమ్ షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా పేపర్ వైజ్గా అన్ని డిస్కస్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.